తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ వ్యాప్తంగా కూటమి ఆధ్వర్యంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని గురువారం ఉత్సాహంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు పట్టణంలోని 20వ వార్డులో ఉండి కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలో ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టోతో పాటు సొంత ఎజెండాను ప్రజలకు వివరిస్తూ తన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. నియోజకవర్గాన్ని అభివృద్ది చేయడంతో పాటు అర్హులు ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని రఘురామ కృష్ణరాజు హామీ ఇచ్చారు. ఆకువీడు పట్టణంలో పర్యటిస్తూ సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు. మొత్తం ఈ ఉండి ప్రాంతం మొత్తం మంచినీటి సమస్య ఉంది. మీకు మున్సిపాలిటీ అంటే పేరు మున్సిపాలిటీ అయింది కానీ మంచినీటి సమస్య కూడా తీర్చలేని మున్సిపాలిటీ అసలు మున్సిపాలిటీ కాదు. తప్పకుండా యుద్ధ ప్రాతిపదికన విద్యార్థులని దీనికి అంకురార్పణ జరిగింది. కానీ అది కొన్ని కమిషన్ కారణాలు వలన అంటే 50% కమిషన్ కిక్ బ్యాక్ ఆశించి వైఎస్ఆర్ ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టింది. రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే దాన్ని తప్పకుండా చేస్తాం. ఇంకా మీకు సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు ఇవి కూడా పెద్ద సమస్యలే. ఆ సమస్యలకు కూడా ప్రస్తుతం ఆర్థికంగా అతరాకుతలం చేసి పడేసాడు జగన్మోహన్ రెడ్డి. అభివృద్ధితో పాటు సంక్షేమమే కాదు, మనకు కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్ రోడ్డు డ్రైను అనేది మనకి కంపల్సరీగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ప్రణాళిక ప్రకారం మన ఏరియాకి కావాల్సిన ఈ రోడ్లు డ్రైన్లు అన్నీ ఒక స్కీమ్ ప్రకారం రాబోయే సంవత్సరంలో 2 సంవత్సరాల కాలంలో తప్పకుండా మీ శ్రీను గారుతో మీరు చర్చలో ఉండండి. ఉన్న సమస్యలన్నీ కూడా ఇక్కడ సుశీల్ నాగరాజు గారు పార్టీలకు సంబంధం లేదు. ఆయన జనసేన అయినప్పటికీ కూడా వాళ్ళు జనసేన కూడా ప్రభుత్వంలోనే ఉంటారు. జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ సమిష్టిగా మీకున్న సమస్యలన్నింటినీ కూడా దశల వారీగా తీర్చే బాధ్యత మాది అని చెప్పి మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. ఇక మహిళలు ఎక్కువగా ఉన్నారు. మీకు మేనిఫెస్టోలో ఎంత మంచి చెప్పారో మళ్ళీ నేను రిపీట్ చేయవలసిన అవసరం లేదు. 3 పిల్లలు ఉన్నా కూడా తల్లికి వందనం. గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం ఇవన్నీ మీకు చెప్పినయే. నేను ఆయనకి ఈ హామీ, ఈ బంధాలుగా వాటికి ఇలాగా ఇటువంటి హామీలు ఇచ్చాను అని చెప్పి ఆయన ముందరకాలకి బంధం వేద్దాం. అది వేయాలి అంటే మీరు అందరూ అక్కడ ఉండాలి. సో అంచేత మీరు 9:00 పోగల్లా ఉండి సెక్రటరీ వస్తే మీ సమస్యల్ని కొంచెం తొందరగా పరిష్కరించే అవకాశం మాకు మీరు ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి తప్పకుండా మీరందరూ అక్కడికి రండి. అసెంబ్లీకి మీకు ఎక్కువ సమస్య లేకుండా నా పేరు పైన వచ్చింది. సైకిల్ గుర్తు నెంబర్ 1 అమ్మ, సైకిల్ గుర్తు వేయండి. అలాగే దీనికి ముందు పార్లమెంట్ బ్యాలెట్ ఉంటుంది, ఇలాగే అందులో నెంబర్ 3 భారతీయ జనతా పార్టీది శ్రీనివాస్ వర్మ, అది కమలం గుర్తు. ఈ 2 గుర్తులు గుర్తుంచుకొని ఆ రోజు మీరు మంచి మెజార్టీతో గెలిపించాలి. జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్.
భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ది చేయడమే ధ్యేయంగా పనిచేస్తానని పనిచేస్తున్నానని రాష్ట ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం పట్టణంలో జరిగిన మోటార్ సైకిల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తాను ఎమ్మెల్యే పదవిని ఒక బాధ్యతగా తీసుకుని పనిచేస్తానని, నిత్యం ప్రజలకు అందుబాటులోనే ఉన్నానని వెల్లడించారు. పులపత్తి అంజుబాబు 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసి భీమవరం నియోజకవర్గంలో ఒక్క ల్యాండ్ మార్క్ అభివృద్ది పనైనా చేశారని ఆయన ప్రశ్నించారు. భీమవరం పట్టణానికి వచ్చేసరికి రాష్టంలోనే ఆదర్శ పట్టణంగా భీమవరంను అభివృద్ది చేయాలనే సంకల్పంతో మంత్రి పదవిని సైతం వదులుకుని జిల్లా కేంద్రాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. అదే మాదిరిగా ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం రైల్వే అండర్ టన్నల్స్ ను కేంద్ర రైల్వే సహకారంతో నిర్మించడం జరిగిందన్నారు. త్రాగునీటి సమస్యకు చెక్ పెట్టడం జరిగిందన్నారు. నాకు కుల మత రాజకీయాలతో పనిలేదని, ప్రజలు నేరుగా తన్ను కలిసి వారి సమస్య చెప్పుకునే అవకాశం నా దగ్గర ఎప్పుడూ ఉందని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అంటే అతడు కూడా ప్రజల్లో ఒకరనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు. మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాల్సిన అవసరం రాష్ట్రానికి ఎంతైనా ఉందని, చంద్రబాబు ఆయన కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తారని, సంక్షేమ పథకాలు అమలు చేయరని ఆయన అన్నారు. కాబట్టి ప్రజలు ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తన్ను, ఎంపీగా గూడూరి ఉమాబాల్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని, తద్వారా భీమవరం నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ది చేసుకునే అవకాశం కల్పించాలని ఆయన కోరారు. గత ఎన్నికల్లో కూడా మన మోటార్ సైకిల్ మెకానికర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫీస్కి వచ్చి ఏదైతే మిత్రులందరితో కలిసి అప్పుడు ఓటు అభ్యర్థించడం, మీ అందరూ కూడా మరి ఆ ఎన్నికల్లో గెలిపించమని అడగడం జరిగింది. అలాగే గత ఎన్నికల్లో కూడా మరి మద్దతు ఇచ్చి 2019 ఎన్నికల్లో గెలిపించడానికి కారణమైన మీ అందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, మరి 2024 ఎలక్షన్ జరగబోతున్నాయి, ఇంకా 3 రోజులు ఉంది, మరి రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా పార్లమెంట్ అభ్యర్థి ఉమాబాల్గా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించి మహిళకి మరి టికెట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎమ్మెల్యేగా మళ్ళీ నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా భీమవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం అయితే కనుక 2004 నుంచి 2009 వరకు, అలాగే 19 నుంచి 24 వరకు ఈ 10 సంవత్సరంలో తప్ప మధ్యలో 10 కాలంగానే అంత ముందు కానీ మనం చూసుకుంటే కనుక అభివృద్ధి అనేది ఎక్కడ కూడా కనిపించదు. ముఖ్యంగా దీనికి సంబంధించి ల్యాండ్ మార్క్ లాంటి అవసరమైనవి ప్రజలందరికీ కూడా ఉపయోగపడే పనులు చాలా మట్టికి చేయడం జరిగింది. మనం మనకి ఎలాగైతే అంటే మన బైపాస్ రోడ్ నుంచి సిపిఎం ఆఫీస్ రోడ్ నుంచి కబేళా స్ట్రీట్ అమ్మట వచ్చి మన ఏదైతే ఈ మానసవరం అనుకుంటున్నాం కదా, ఆ రోడ్లో కబేళా స్ట్రీట్లో ఆ అండర్ పాస్ నుంచి లవ్ చేయడానికి బస్సులు కానీ స్కూల్ బస్సులు కానీ అవి వెళ్ళడానికి అన్నీ కూడా మనం అది చెప్పి చేయించగలిగాం. అలాగే తర్వాత కూడా చాలా అడిగాం, ఎక్కడ అడిగామంటే కోడవెల్లి గేట్ దగ్గర ఒక అండర్ పాస్ అడిగాం, బైపాస్ రోడ్డుకి సంబంధించి గేట్ పడిపోతుంది అది మనం అక్కడ ఒక అండర్ పాస్ అడిగాం, అలాగే మనకి వీరవసరం దగ్గర ఒక అండర్ పాస్ అడిగాం, అలాగే మన ఇప్పుడు ముండి రోడ్లో ఉన్న ఈ గేట్ ఇది కూడా ఫ్లైఓవర్ ఉన్నది దాని బదులు అండర్ పాస్ అడిగాం. అక్కడ డ్రైనేజీ లేదు, అంటే ఏదైతే వర్షం పడినప్పుడు కానీ లీకేజ్ అయిన నీళ్ళని పంపింగ్ చేసి డ్రైన్లోకి పంపించేయడానికి అక్కడ డ్రైనేజీ దగ్గర లేకపోవడం అది మనకి అంగీకరించలేదు. కానీ వెంకటేశ్వర గుడి ఉండి రోడ్డులో వెంకటేశ్వర గుడి కాడించి కాసుపుబంటకెళ్ళి రోడ్లో గేట్ పడిపోతూ ఉంటుంది, అక్కడ ఒక అండర్ పాస్ అడిగాం. అయితే అంతకుముందు ఏదైతే స్కీమ్ ఉన్నదో స్కీమ్ ఆగిపోయింది. తర్వాత నెక్స్ట్ గతిశక్తి అని ఏదైతే రైల్వేలో వచ్చిందో గతిశక్తిలో మనం ప్రపోజల్స్ పెట్టిన తర్వాత మళ్ళీ రైల్వే అధికారులు మనకు ఫోన్ చేసి 1 నెల 15 రోజులు అవుతుంది ఫోన్ చేసి, సార్ మీరు పెట్టిన అన్ని అండర్ పాస్లు కూడా మేము పెడుతున్నాము, గతిశక్తిలో ఇన్స్పెక్షన్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇలాగ డెవలప్మెంట్కి సంబంధించి మనం ఒక ఇల్లు కట్టుకుంటున్నాం, ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక తాపి మేస్త్రిని పెట్టుకుంటాం, ఆ తాపి మేస్త్రిని మనం నీది ఏ పార్టీ అని అడుగుతామా? ఇప్పుడు మనం ఉదాహరణకు వైఎస్ఆర్సిపి, ఆ తాపి మేస్త్రి తెలుగుదేశం అనుకుందాం, మంచి బాగా పనిచేస్తాడు, మానిపించేస్తావా? మానిపించు కదా, మంచి పనుడు కాబట్టి తెలుగుదేశమైన పనులు చెయ్యి అంటాడు, స్నేహంగా ఉంటాం. లేదా ఏదో భారతీయ జనతా పార్టీ ఆ తాపి మేస్త్రిని అది భారతీయ జనతా పార్టీ అంటాడు, నువ్వు మానే అంటావా? లేదా టీడీపీ అంటాడు, లేదా జనసేన అంటాడు, నువ్వు మానే అంటావా? మానవ బాగా పనిచేస్తాడు, మంచోడు, బాగా చెయ్యి అంటావు, ఎంకరేజ్ చేస్తావు, అతన్నే పెట్టుకుంటావు మళ్ళీ పిలిచి. అలాగే అంతే కదా, ఈ భీమవరం నియోజకవర్గానికి అలాగ ఒక కార్మికుడిలాగా ఒక తాపి మేస్త్రి లాగా అభివృద్ధి కోసం పనిచేస్తాను నన్ను నా విషయంలో మీరు పార్టీ కానీ కులం కానీ మతం కానీ చేయకుండా భీమవరం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని దీనికి పనిచేసేవాడు పనివాడు కావాలి అని చెప్పి మీరందరూ కూడా ఎమ్మెల్యేకి ఎంపీకి రెండింటికి ఓట్లేసి గెలిపించాలని
మన భీమవరం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే కనుక మళ్ళీ ఈ నవరత్నాలకు సంబంధించి అన్ని కార్యక్రమాలు కూడా కంటిన్యూ అవుతాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్, పేదరికం పోవాలి, ఎవరు కూడా పేదరికంలో ఉండకూడదు, పేదరికంలో లేకపోతే కనుక పేదల కొనుగోలు శక్తి పెరుగుద్ది, కొనుగోలు శక్తి పెరిగితే కనుక మన ఈ మార్కెట్లో ఉన్న షాపుల్లో వస్తువులు అమ్మి అన్నీ కూడా వాళ్ళు కొనుక్కునే శక్తి ఉంటే ఆ షాపుల్లోకి వెళ్ళి అవి కొంటారు, ఆ షాపుల్లోకి వెళ్ళి అవి కొంటే కనుక షాపులు గేపులు వ్యాపారాలు అన్నీ రన్ అవుతాయి, ఆ షాపుల్లో అమ్ముతున్న ఉత్పత్తులు తయారు చేసే ఫ్యాక్టరీలు రన్ అవుతాయి, ఆ ఫ్యాక్టరీలు రన్ అవుతుంటే ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు ఉద్యోగాలు జీతాలు పెరుగుతాయి. అంటే ఇది ఒక చక్రం, ఇది ఎక్కడ కట్ అయిపోయినా ఆగిపోద్ది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి అమరావతి అని గ్రాఫిక్స్లో చూపించాడు, ఆయన సింగపూర్ అన్నాడు, మలేషియా అన్నాడు, ఇంకోటి అన్నాడు, ఇంకోటి అన్నాడు, అవన్నీ చూపించాడు. 20 లక్షలు ఉన్న రాజధాని అది, ఇక్కడ 3 లక్షలతో రాజధాని స్టార్ట్ చేస్తానంటాడు. సరే 3 లక్షలతో రాజధాని స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేస్తే ఇటువంటి లాడ్జి కట్టేవాడు అక్కడ, ఎవడొచ్చినా వచ్చి ఉండి కూడా ఉంటాడా? ఆ లాడ్జిలో రెస్టారెంట్ పెట్టుకున్నారనుకో, రెస్టారెంట్లో భోజనం చేసి కూడా ఉంటాడా? వైజాగ్ 30 లక్షల జనాభా ఉన్నారు, 30 లక్షల జనాభా ఉన్న వైజాగ్ని రాజధానిగా పెట్టుకుంటే అక్కడ పోర్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాబోతుంది భోగాపురం దగ్గర ఇంచుమించుగా, అక్కడ పెట్టేవనుకో హైదరాబాద్లో 8వ వంతు రాజధానితో స్టార్ట్ అవుతున్నాం, 4వ వంతు రాజధానితో స్టార్ట్ అవుతున్నాం. ఎందుకంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నారు. మనుషులు ఉంటేనే రాజధాని అయినా దేశమైనా, మనుషులు లేకపోతే ఏమంటారు దాన్ని? అడివన్నా అయి ఉంటుంది, ఎడారాయి అయినా ఉంటుంది. కాబట్టి రాష్ట్రం బాగుపడాలనే ఆలోచన కాకుండా రియల్ ఎస్టేట్ చేసుకుందాం, వ్యాపారం చేసుకుందాం అని చెప్పి అమరావతిలో పెట్టి రైతులందరినీ కూడా నట్టేటి ముంచి అడుగడుగునే మోసం దాకా వెన్నుపోటు రాజకీయాలే చంద్రబాబు నాయుడు. ఆయన మళ్ళీ ఇప్పుడు ఎన్నికల ముందు అనేక మోసాలు చేయడానికి ముందుకు వస్తాడు. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిని చేసుకోవాలంటే భీమవరంలో ఎవరు నెగితే ఆడే ముఖ్యమంత్రి అవుతారు సెంటిమెంట్గా. కాబట్టి మనం రాష్ట్రం బాగుపడాలి, అలా మన భీమవరం బాగుపడాలి అంటే కనుక ఎమ్మెల్యేగా నాకు, ఎంపీగా ఉమాబాల గారికి, మనకి ఈ రెండోట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే కనుక తప్పనిసరిగా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి మోటార్ సైకిల్ మెకానికల్ వర్కర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మీరే కాకుండా మీ కుటుంబ సభ్యులకి, స్నేహితులకి, అందరికీ కూడా చెప్పి అత్యధిక మెజార్టీ వచ్చేటట్టుగా చేయవలసిందిగా కోరుతున్నాను. చూసినా కూడా మన వెనకటి ఉండే మన నాయకుడు మన దేశం వస్తారు, వారికి వారి విజయానికి మేమందరం కూడా సమిష్టిగా కృషి చేస్తామని చెప్పి వారికి వారుగా వచ్చి ఈ యొక్క ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం మనందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఏదైతే మనందరికి కూడా నిత్యం ప్రజలందరికీ అందుబాటులో ఉండి ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తూ మన కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసే నాయకుడు మన గణేశ్ వస్తారు. కాబట్టి మనమే కాకుండా మన బంధువులకి, మన స్నేహితులకి, మన స్నేహితులు అందరికీ చెప్పి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు వేయించి మీ అందరూ కూడా వారి ఇరువురు విజయానికి అఖండ మెజార్టీ చేకూర్చే విధంగా మీ అందరూ ప్రయత్నించాలని చెప్పి మేము అందరూ పేరు పేరు కోరుకుంటూ భీమవరం మోటార్ సైకిల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున శ్రీనివాసరావు గారు, ఎమ్మెల్యే గారు, అంతకన్నా శ్రీనన్నయ్య భీమవరాన్ని ఎక్కువ మంది తారసపడతారు. అన్నయ్య గారు ప్రచార నిమిత్తం మన యూనియన్కి వచ్చి ఆయన ప్రచారం చేయడానికి విచ్చేసి ఉన్నారు. మన సంఘీభావం అన్నయ్యకి చూపించి అఖండ విజయం చేకూర్చాలని మన యూనియన్స్ కార్యవర్గ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన భీమవరం మోటార్ సైకిల్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మన భీమవరం నియోజకవర్గ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారు మన యూనియన్ ఆఫీస్కి విచ్చేసి ఉన్నారు. అలాగే మన యూనియన్ తరఫున మన సపోర్ట్ అంతా శ్రీనివాస్ గారికి, అఖండ మెజార్టీతో మన ఓట్లన్నీ ఆయనకు వేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. శ్రీనివాస్ గారు అంటే మనందరికీ చిరపరిచితులు, మన కుటుంబ వ్యక్తి దేవానం, మనకి మీకు అందరికీ గుర్తుండుంటుంది. ఆయన ప్రప్రథమంగా ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు మన అసోసియేషన్కి వచ్చారు. ఆయన మీ అందరి సహకారంతో అప్పుడు ఎమ్మెల్యే అయ్యారు, ఇప్పుడు కూడా మీరు అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో దీనికి సహకరించి ఈ అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరు ప్రార్థిస్తాను.
ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరలా గెలిపించుకోవాలని ఉండి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎండగండి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో అడుగడుగున మహిళలు హారతులతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్బంగా పీవీఎల్ మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి లబ్ది చేకూరితేనే ఓటు వేయమని అడిగిన దేశంలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డేనని స్పష్టం చేశారు. వైసీపీకి ఓట్లు వేసి ఎమ్మెల్యేగా తన్ను నర్సాపురం పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మంచి చేశారు, నా వల్ల లబ్ధి పొందారంటేనే నాకు ఓటేయండి ధైర్యంగా చెప్పి ప్రేక్షకులు వస్తున్నారు. మరి మీరందరూ కూడా ఏకపక్షంగా ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు ఉంటాయి, ఆ రెండు కూడా ప్రాణ గుర్తు మీద ఓట్లు వేయాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఏ ముఖ్యమంత్రి చేయనట్టుగా చిన్నపిల్లలకి స్కూల్కి వెళ్తే అమ్మఒడి దగ్గర నుంచి వృద్ధులకు పింఛన్లు ఇవ్వటం కానీ, మరి 40 సంవత్సరాలు ఉన్న వారికి చేయండి 18,000 ఇవ్వటం, అలాగే ఇల్లు వారికి ఇల్లు ఇవ్వటం, మరి మనీగా చూసుకుంటే 300 పైన ఇల్లు స్థలాలు ఇచ్చి 180,000 ఇచ్చి ఎవరికైతే స్థలం నాకు ఇల్లు నాకు ఇబ్బంది పడతారో వాళ్ళందరూ కూడా 2 కాలనీలు మంచి కాలనీలు మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇల్లు ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ పిల్లలు మంచి చదువుకుంటున్నారంటే మరి ఎలాగే మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారంటే ఆరోగ్య సురక్ష, ఏ అనారోగ్యం వచ్చినా సరే ఎంత డబ్బు అయినా సరే ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే 5 లక్షల రూపాయల వరకు మీ హాస్పిటల్ అయ్యే ఖర్చులు కూడా జగన్మోహన్ రెడ్డి గారే పెట్టుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రావటం వల్లే నేను కూడా నియోజకవర్గానికి గత 5 సంవత్సరాలుగా ఇన్ఛార్జిగా ఉండడం వల్ల వీలైనన్ని నిధులు తీసుకొచ్చి గ్రామ అభివృద్ధి చేసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో రెండేళ్ళు చూస్తున్నాం. ఒకసారి పది సచివాలయానికి మమ్మల్ని పిలిస్తే మన్ను టెండ్లో పాప మా ముసలిందరూ కూడా సచివాలయాల దగ్గరికి వెళ్ళి ఎండ దెబ్బ తగిలి ఎంతమంది చనిపోయారో కూడా మన పేపర్లో చూసాం. బ్యాంక్ అకౌంట్లు వేసి వేయమని చెప్పి మళ్ళీ పిటిషన్లు పెట్టి బ్యాంక్ ఇస్తే పాపం ఆ ముసలి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో లేదో తెలియదు, ఉంటే డబ్బు ఎలా డ్రా చేసుకోవాలో తెలియదు, ఆ బ్యాంక్ ఎక్కడ ఉందో తెలియదు. మళ్ళీ ఇబ్బంది పడి మళ్ళీ ఎండలో కూడా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టారు. జనం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకం రావాలని చెప్పి ప్రయత్నం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో అబద్ధ వర్ధనాలు చెప్పి కళ్ళబల్లి మాటలు చెప్పి మళ్ళీ తెలియజేసిన వాళ్ళు అధికారంలో రావడానికి మరి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటివి కూడా మీరు ఎప్పుడు నమ్మద్దు. 5 సంవత్సరాలు ఎవరైతే చేసి చూపించాడో అలాంటి నాయకుల్ని మనం ఎన్నుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చెప్తున్నారు, నా వల్ల మీరు 1 రూపాయి లబ్ధి పొందారంటే నాకు ఓటేయడానికి ఓటు వేయట్లేదని చెప్తున్నారు. అంత ధైర్యంగా చెప్పగలను ముఖ్యమంత్రి భారతదేశంలో మరొకరు లేడు. ఇవన్నీ కూడా ఆలోచించండి, ఇవన్నీ కూడా ఆలోచించి వేరే ఆలోచన వచ్చింది కాబట్టి తప్పనిసరిగా ఎండగండి అభివృద్ధికి ఏ ఇబ్బంది లేదు. మేము ఉన్నంత కాలం ఎండగండి అభివృద్ధికి కృషి చేస్తూనే ఉంటాం. ఇవరకు ఇవన్నీ కూడా గుర్తులోకి గుర్తించుకొని ఎవరైతే ఓల్డ్ ఏజ్ లో ఉన్నారో, ఎవరైతే ఆ యొక్క ఏజ్ లో ఉన్నారో, పెన్షన్ దారులు ఎవరైతే ఉన్నారో, మనకి ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం అనేది కావాలండి. దాని గురించి మేమందరం కూడా పీవీఎల్ సార్ కి సపోర్ట్ ఇస్తున్నాము. సో మీ అందరూ కూడా సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆయన ఎమ్మెల్యే అయినంతరం ఆ ప్రతి ఒక్కరి సమస్యను తీర్చడానికి ఆయన ప్రయత్నిస్తారని ఆశాభావంతో, అలాగే ఈ త్వరలో జరగనున్న ఎలక్షన్ లో భారీ మెజారిటీ మా గ్రామం తరపున, అలాగే ఉండి నియోజకవర్గంలో ఉన్నటువంటి 73 గ్రామాల్లో కూడా అత్యధిక మెజారిటీ మా గ్రామంలో ఉంటుందని మేము బలంగా నమ్ముతున్నాం. మన ఎండగండి ముద్దు బిడ్డ అయినటువంటి పీవీఎల్ నరసింహరాజు గారు ఇక్కడికి వస్తున్నప్పటికీ ఈ వేలాది వేల జనం అందరూ కూడా వచ్చి ఆయనకి హారతులతో పట్టి ముందుకు బ్రహ్మరథం పడుతున్నారండి. డ్రైన్లు ప్రతి ఒక్కరికి మాట ఇచ్చిన ప్రకారంగా సీసీ రోడ్లు అనేక విధంగా ప్రతి విలేజ్ డెవలప్ జరిగింది. ఎమ్మెల్యేగా గెలిపించుకోవటానికి ముందుకి వెళ్తున్నామండి, అందరం కూడా సిద్ధం. సామాన్యులు పేదలకు అండగా ఉండడమే ధ్యేయంగా శివా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా వైద్య సేవలు ఆపదలు ఆదుకోవడం చేశామని ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కలవపూడి శివ అన్నారు. ఆకివీడు నగర పంచాయతీ పెద్ద మసీదులో శుక్రవారం పురస్కరించుకుని ముస్లింస్తో కలిసి నమాజ్లో పాల్గొని ఆప్యాయతగా ముస్లిం సోదరులను పలకరించారు. కలవపూడి శివ మాట్లాడుతూ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసి 25 లక్షల రూపాయలు షాదీఖానా నిర్మాణానికి నిధులు ఇచ్చానని, సోదర భావంతో మైనార్టీ సోదరులతో వారి అభివృద్దికి పనిచేస్తారు
చేస్తానని అన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సింహం గుర్తుపై ఓటు వేసి నా గెలుపునకు సహకరించాలని వేడుకున్నారు. మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ముస్లిం సోదరుల అభ్యున్నతికి కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులతో పాటు అభిమానులు పాల్గొన్నారు. నా ఉండి నియోజకవర్గంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ సింహం గుర్తుపై ముందుకు వెళ్తున్నాననే విషయాన్ని ప్రజలందరినీ కోరి అభ్యర్థించడానికి ఈరోజు మన ఆక్వీడ్లో మన మసీదుకు రావటం జరిగింది. మనకి ఆక్వీడు గ్రామంలో పూర్వం నుంచి కూడా మన ఈ మసీదులు ఎంతో ప్రాముఖ్యం చెందిన మసీదులు. అందరూ ఫ్రైడే ప్రార్థనలు గావించుకుని భక్తి శ్రద్ధలతోటి ఉండే ప్రాంతం ఈ మసీదులో. ఎప్పుడూ కూడా నేను ప్రతి ఫంక్షన్కి కూడా రావటం ఆనవాయితీ. మీరందరూ కూడా నన్ను ఆదరించి ఆశీస్సులు ఇచ్చి నాకు విజయాన్ని చేకూర్చండి. తద్వారా మీకు 5 సంవత్సరాలు కూడా నిరంతరం అందుబాటులో ఉండి మీ అందరికీ కూడా సేవ చేసి ఏదైతే ప్రభుత్వం ద్వారా వచ్చే అభివృద్ధి సంక్షేమ ఫలాలన్నింటినీ కూడా అందరికీ అందించగలుగుతాను సమర్థవంతంగా. అలాగే ఏదైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు ఆ సమస్యని లేవనెత్తి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేయగలుగుతాను. స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటాను కాబట్టి ఏ సమస్య అయినా ఎక్కడైనా ప్రోత్సహించే స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛతోటి అన్ని వర్గాల మనోభావాల్ని కాపాడే విధంగా అందరి వాడిగా ఉంటాను. మీరందరూ కూడా నాకు ఆశీస్సులు ఇచ్చి నాకు అఖండ విజయాన్ని చేకూర్చవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. శంఖనాదంతో సన్నాయి వాయిద్యాలతో 100 మంది మహిళా కోలాట బృందంతో పురవీధిలో అతిరాత్ర మహాయాగం శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. డిఎన్ఆర్ కళాశాల గన్నాబతుల క్రీడాస్థలం నుంచి శ్రీరాంపురం రోడ్లోని జగన్మాత కనకదుర్గమ్మ దేవస్థానం అడ్డవంతిన రోడ్డు మీదుగా హరినామ స్మరణతో శోభాయాత్ర వైభవంగా సాగింది. ప్రధాన కూడళ్లలో 100 మంది మహిళా చిన్నారులచే నిర్వహించిన కోలాట ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. యజ్ఞకర్త బ్రహ్మశ్రీ జంధ్యాల శ్రీనివాస సుబ్రహ్మణ్య శర్మ పూజాదికలు నిర్వహించి వేదోక్త మంగళాసనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 ఉదయం 7:45 అతిరాత్ర మహాయాగం ప్రారంభమవుతాయని, 11 రోజుల పాటు 26 మంది ఋత్వికులచే 4 విభాగాల్లో యాగాలు జరుగుతాయని, 25న సౌత్రాస్ మార్త పుత్ర కామేష్టి యాగం నిర్వహిస్తున్నామని అన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి, టీటీడీ నుంచి, కర్ణాటక రాష్ట్రం నుంచి వేద పండితులు ఈ యజ్ఞంలో పాలు పంచుకుంటారని అన్నారు. కళాశాల జాయింట్ సెక్రటరీ కూనపరాజు రామకృష్ణంరాజు, వైస్ ప్రిన్సిపల్ కె సోమరాజు, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల బంగారాజు యాత్రలో కొనసాగారు. కార్యక్రమంలో యజ్ఞ సంచాలకులు కంతెట్టి వెంకటరాజు, చెరుకువాడ రంగసాయి, కళాశాల పీడి నరసింహరాజు, పట్టణ లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు నరహర్శెట్టి కృష్ణ, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇటువంటి ఆర్థిక ఆరోగ్య మానసిక శారీరక ఆరోగ్య సమస్యలు కానీ, లేకపోతే ఇటువంటి విద్యార్థులకి విద్య ఉద్యోగ వ్యవహారాల్లో పురోభివృద్ధి కొరకు సమస్య పరిష్కారానికి ఇందులో అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మహాజ్ఞాన ప్రాప్తి కొరకు, మోక్ష ప్రాప్తి కొరకు యాగం మనకి ఉపయోగపడుతుంది. మానవ జీవితంలో ధర్మం అంటే యజ్ఞమే. ఈ ఆచరించే మనందరం కూడా ఈ ధర్మం వల్ల ధర్మో రక్షతి రక్షిత. ఈ యాగంలో పాలు పంచుకుంటే బాగుంటుందని చెప్పి ప్రతిదీ చెప్తుంది. మీరు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా యాగం చూడటానికి తప్పనిగా అయితే రావాల్సిందిగా కోరుతున్నారు. ఆ యాగం కలిగిపోతున్నారు. ద్రవ్యాలు కూడా అవసరమే. అవన్నీ కూడా సమకూర్చుకోవడానికి దాతలు కూడా ఉన్నారు. దాతలు కూడా వస్తున్నారు. దాతలుగా కూడా మీరు కూడా చేరాలని 10 మంది కోరుకుంటున్నారు. ఈరోజు ఈ మా యాగానికి పట్టణంలో పురవీధుల్లో మరి ఈ శోభాయాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. వైభవభావంగా జరగబోతున్నటువంటి ఈ యాగానికి 15 నుంచి 25 వరకు 11 రోజుల పాటు డిఎన్ఆర్ కళాశాల గ్రౌండ్లో చేస్తూ ఈ యాగాన్ని చేస్తున్నటువంటి ముఖ్యంగా మా శర్మగారికి నలుమూరు వాస్తవ్యులు వారికి మా డిఎన్ఆర్ కళాశాల మేనేజ్మెంట్ తరఫున, అలాగే స్టాఫ్ తరఫున, స్టూడెంట్ తరఫున కూడా
ఈ పవిత్రమైన ఈ డిఎన్ఆర్ కళాశాలలో ఇంకా పవిత్రం చేయటం కోసం ఈ యాగం ఇక్కడ తలపెట్టినందుకు ముఖ్యంగా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కాలేజీ నుంచి కానీ మేనేజ్మెంట్ నుంచి కానీ ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మా మేనేజ్మెంట్ మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు చేయడానికి మేము ముందుంటామని, అలాగే భీమవరం పరిసర ప్రాంత వాసులందరూ కూడా ఈ యాగానికి వచ్చి తరించి ముక్తులు కావాల్సి ఆ శివుని యొక్క కృపను పొందవలసిందిగా హృదయపూర్వకంగా కోరుతున్నాం. ఈ భీమవరంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని బీజేపీ ఆకువీడు టౌన్ పార్టీ అధ్యకులు సింగులూరి చిట్టుబాబు అన్నారు. గురువారం ఉండి నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కమలం గుర్తుపై ఓటు వేసి భూపతిరాజు శ్రీనివాసవర్మను, సైకిల్ గుర్తుపై ఓటు వేసి రఘురామకృష్ణరాజును గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎర్ర రఘుతో పాటు పెద్ద ఎత్తున కూటమి శ్రేణులు పాల్గొన్నారు. మరి ఈ రోజున రఘురామకృష్ణరాజు గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా మన ఆకివీడు రావడం, ర్యాలీలో మనం కూడా భారతీయ జనతా పార్టీ తరఫున పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. గత 6, 7, 8 తారీఖులలో పాంప్లెట్, డోర్ టు డోర్ బ్యాలెట్ పేపరు, అలాగే అదే విధంగా మనం ఏదైతే ఓటు ముద్ర వేసేటటువంటి 3 రోజులు క్యాంపెయిన్ చేసి ఆకివీడు టౌన్ అంతా కూడా చాలా దిగ్విజయంగా నిర్వర్తించడం జరిగింది. రఘురామకృష్ణ ర్యాలీలో మన కార్యకర్తలు, మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సోదరులు అందరూ కలిపి వారి యొక్క కూటమిగా ఉన్నది కాబట్టి వారి కూటమిలో మనం అందరూ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగం కాబట్టి మనందరూ కూడా అందులో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎంతో బ్రహ్మాండంగా మన వెలంపేట రామాలయ వీధి దగ్గర స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ఈ యొక్క ర్యాలీ కొనసాగుతుంది కాబట్టి అందరూ కూడా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ర్యాలీలో పాల్గొనడం జరిగింది కాబట్టి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. కూటమి ప్రభుత్వం రాగానే మొదటి సంతకం డిఎస్సిపై, రెండవ సంతకం భూ హక్కు చట్టం రద్దుపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. కూటమి మాటలు నమ్మవద్దు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, భీమవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్. కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తేనే రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ముఖంలో ఆనందం, నర్సాపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైంది, భీమవరం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పులపతి రామాంజనేయులు. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.